నమస్తే అండి, వెల్కమ్ టు రేవాన్షి వ్లాగ్స్. ఈ వీడియోలో వాంపూసని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాము. రెగ్యులర్గా చేసుకునే వాంపూస్ కాకుండా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇంకా లేట్ చేయకుండా ఈ వాంపూస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా 1 కేజీ పొడి బియ్య పిండిని జల్లించుకొని తీసుకున్నాము. అలాగే 1.5 కప్పు వరకు పెసరపప్పు తీసుకున్నాము. 1 కేజీ బియ్య పిండికి 1/2 కేజీ పెసరపప్పు వేసుకోవచ్చండి. తీసుకున్న పెసరపప్పుని బాగా కడిగి పప్పు మునిగేంత వరకు నీళ్లు పోసుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న పెసరపప్పుని మిక్సీ జార్లో వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని బాగా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. మామూలుగా మనం రెగ్యులర్గా తినే వాంపూసని బియ్యపిండి శనగపిండి కలిపి చేసుకుంటూ ఉంటాము. శనగపిండి వేసి చేసిన వాంపూసని తినడం వల్ల అప్పుడప్పుడు మనకి పొట్టు ఉబ్బరం, గ్యాస్ ప్రాబ్లమ్స్ లాంటివి వస్తూ ఉంటాయి. కానీ ఈ వాంపూసలో శనగపిండి బదులు పెసరపప్పు వేసుకొని చేసుకుంటున్నాం కాబట్టి అరుగుదల బాగుంటుంది. ఎప్పుడన్నా కానీ ఎక్కువ తినేసినా కానీ గ్యాస్ ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటుంది. ఈ విధంగా పెసరపప్పుని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా జల్లించి పెట్టుకున్న బియ్యపిండిలో కారం వేసుకోవాలి, ఉప్పు సరిపడా. వాముని కచ్చపచ్చగా దంచి వేసుకుందాము. ఇలా కచ్చపచ్చగా దంచుకోవడం వల్ల వాము ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. మేము 2 టేబుల్ స్పూన్ల వరకు వాము వేసాము. వాముని స్కిప్ చేసుకోకుండా వేసుకోండి. వాము వేసుకోవడం వల్ల అరుగుదల కూడా బాగుంటుంది. ఉప్పు కారం వాము వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని అందులోనే 2 టేబుల్ స్పూన్ల వరకు వేడి చేసిన నూనెని వేసుకుందాము. ఇప్పుడు అందులోనే ఫైనల్గా ఉడకపెట్టి మెత్తగా గ్రైండ్ చేసిన పెసరపప్పును కూడా వేసుకోవాలి. ముందుగానే నీళ్లు పోసుకోకుండా వేసుకున్న పెసరపప్పు అలాగే బియ్యపిండి అనేది ఈక్వల్గా కలిసేలాగా చేతులతో నిదానంగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా 2 చేతులతో మనం పిండిని నలిపినట్టు చేస్తే పెసరపప్పు అక్కడక్కడ ముద్దలు లేకుండా బియ్యపిండితో బాగా కలిసి ఇలా పొడి పొడలాడుతూ వస్తుంది. ఇప్పుడు ఒకేసారి నీళ్లు పోసుకోకుండా మధ్య మధ్యలో కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ పిండిని అనేది కలుపుకోవాలి. మనం పెసరపప్పు వేసుకున్నాం కాబట్టి ఎక్కువ వాటర్ ఏమి అవసరం లేదండి. కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ చూసుకొని మనం పిండిని అనేది కలుపుకోవాలి. పిండి ముద్దని కాస్త గట్టిగానే కలుపుకోవాలి. జావగా చేసుకుంటే వాంపూస నూనెని పీకే ఛాన్స్ ఉంటుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. వాంపూస వేసుకోవడానికి పిండి రెడీగా ఉందండి. ఇప్పుడు చక్రాల గొట్టం తీసుకొని అందులో సన్న హోల్స్ ఉండే ప్లేట్ వేసుకుందాము. చేతికి పిండి అంటుకోకుండా ఉండడానికి నూనె రాసుకొని కలుపుకున్న పిండిని చక్రాల గొట్టంలో నింపుకోవాలి. పూర్తిగా నింపుకున్న తర్వాత మూత బిగించి పక్కన పెట్టుకుందాము. నెక్స్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మాత్రమే మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా వాంపూసని నూనెలో ఒత్తుకోవాలండి. ఈ పిండిలో పెసరపప్పు వేసుకున్నాం కాబట్టి నూనెలో వేయగానే కాస్త పొంగొస్తున్నట్టు అనిపిస్తుంది. అందుకని లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే పిండిని నూనెలో వేసుకోవాలి. కాసేపటికి పొంగు అణిగిపోతుంది. అప్పుడు మంటని మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ వాంపూసని ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో టర్న్ చేసుకుంటూ 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇదే విధంగా కలిపి పెట్టుకున్న పిండిని మొత్తం రెడీ చేసుకోవాలి. చూసారు కదా, టేస్టీగా సింపుల్గా చేసుకోవచ్చు వాంపూస. ఎంత ఎక్కువ తిన్నా కానీ హెవీగా లేకుండా టమ్మీకి లైట్ ఫీలింగ్ వస్తుందండి. చాలా టేస్టీగా ఉండడమే కాకుండా హెల్తీ కూడా కదా. మీకు ఈ వాంపూస నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అంతేకాకుండా ఇటువంటి సింపుల్ అండ్ హెల్తీ స్నాక్ ఐటమ్స్ని ముందు ముందు ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటానండి. ఇటువంటి వీడియోస్ మిస్ కాకుండా ఉండాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రేవాన్షి వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.